ఏంట్రా దాన్ని మళ్ళీ మా ఇంటికి తీసుకొస్తారా? అమ్మా రే సీన్గా వద్దురా. అమ్మా మీరు చేసిన యదో పనికి తాత ముందు నా బరువు పోయింది కదరా. అన్నగారిదివి ఇంటికి ఎందుకురా తీసుకొచ్చి దింపావు? ఆ ఒక్కటి అడక్కు, ఈ ఒక్క దెబ్బ తిను. అసలు ఏమైందిరా మీకు? ఎందుకురా ఇలా మారారు? అదో అందమైన అద్భుతమైన అనూహ్యమైన అపూర్వమైన అరుదైన అనుభవం. అరిస్తే చంపేస్తావు. మాలో టెర్రరిస్టులు ఉన్నారు, రేపిస్టులు ఉన్నారు, మర్డరిస్టులు ఉన్నారు, సాడిస్టులు ఉన్నారు. మీలో ఒక లవర్ బాయ్ కూడా ఉన్నాడు. ఏంటి యటకారమా? సీరియస్ గానే చెప్తున్నాను, నిజం చెప్పాలంటే మీలో ఒకడు నాకు మనస్ఫూర్తిగా నచ్చాడు. ఇప్పుడే కదా మా మమ్మల్ని చూసింది, అప్పుడే మాలో ఒక నీకు నచ్చేసాడా? అదే మరి, చూసిన వెంటనే పుట్టేదే ప్రేమంటే లవ్ ఇట్ మీకింకా అంత మెచ్యూరిటీ వచ్చినట్లేదు. నన్ను మా ఇంటి దగ్గర దింపేయండి, అక్కడి నుంచే నేను ప్రేమించిన వాడిని మూగగా ఆరాధిస్తాను. బాయ్. మూగ్గా ఎందుకని? మామూలుగా ప్రేమించుకుందాం. మాలో ఎవరు నచ్చారు? నేనే కదా. ముదురు బెండకాయ ఎలా ఉన్నాడు? వాడిని లవ్ చేయడం అంటే నన్నే లవ్ చేస్తున్నావు కదా. రేయ్ నిన్నే ఎలా లవ్ చేస్తుందిరా? ఇంత స్లిమ్ బాడీని ఎదురుగా ఉంచుకొని నన్ను కాదని మిమ్మల్ని ఎలా లవ్ చేస్తా? ఏంట్రా లవర్ బాయ్ అంటే నాలా రెడ్జాప్ గా ఉండాలరా? నన్నే లవ్ చేసి ఉంటుంది మామా. రేయ్ గ్లామర్ కి మారిపోయారని నన్ను వదిలేసి మిమ్మల్ని ఎలా లవ్ చేస్తుందిరా? మీలో లవర్ బాయ్ ఉన్నాడంటే ఆఫీస్ బాయ్ లా ఎందుకు కొట్టుకుంటారు? అయితే మళ్ళీ ఎవరిని లవ్ చేస్తాను చెప్పంజలి. ఇప్పుడే చెప్పను, త్వరలోనే రాఖీ పౌర్ణమి. ఆ రోజు మీ బ్యాచ్ లో ఒక్కరికి తప్ప అందరికి రాఖీలు కడతాను. ఆ రాఖీ కట్టని వాడే నా లైఫ్ పార్ట్నర్. అలాంటి బలహీన క్షణంలో మా అంజలిని మీ ఇంటి దగ్గర దింపాల్సి వచ్చింది. మా జీవితంలో వెన్నెల నింపే ఆ రాఖీ పౌర్ణమి ఎప్పుడొస్తుందో. అంజలి మాలో ఎవరికి లైఫ్ పార్ట్నర్ అవుతుందా అని ఎదురు చూస్తున్నా. అవును ఎదురు చూస్తున్నా.